Hi, this is Srinivas Solati. Welcome to 99 TV. Telangana Mukhyamantri KCR Rashtra Vyaptanga Palu Jillalo Paryatistunnaru. Palle Pattana Parivruthi Karyakramalu Jarugutunnatho Abhivruddhi Karyakramalu Nerga Parisilinchunnaru Ayana. Andulo Bhaganga Varamloney 5-6 Jillalo Patinchi Abhivruddhi Panulu Parisilinchunnaru. Pranalikabaddhanga Gramala Abhivruddhi Maulika Sadupayala Kalpana Pachadanam Parisubhrutanu Pempondinchi Prati Oorini Adarshanga Teerchididdalana Sankalpanto Mukhyamantri KCR Palle Pragati Karyakramaniki Srikaram Chuttaru. గ్రామాలకు నెలకు 308 కోట్ల రూపాయలు, నగరాలు పట్టణాలకు 148 రూపాయల కోట్లు అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రోడ్ల మరమ్మతులు, డ్రైనేజ్ కాలువలు సరిచేయటం, మురికి కాలువలు శుభ్రం చేయటం, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ మరమ్మతులు, దోమల నివారణ చర్యలు చేపట్టడం లక్ష్యంగా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం సాగుతోంది. ఇటీవల జిల్లాల అదనపు కలెక్టర్లు జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ పల్లె పట్టణ పరివృద్ధి కార్యక్రమాల పురోగతిని అంశాల వారీగా లక్ష్యాలపై చర్చించారు. అనుకున్న రీతిలో పనులు జరగకపోతే ఆకస్మిక తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే వరుసగా జిల్లాల పర్యటన చేస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించున్నారు. రేపు సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో సిరిసిల్ల నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు ఇవ్వనున్న కేసీఆర్ సిరిసిల్ల నూతన కలెక్టరేట్ నర్సింగ్ కళాశాలను ప్రారంభించున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టిన జిల్లా అధికార యంత్రాంగం కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే 4వ తేదీన సిరిసిల్లలో పర్యటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రైట్, ముఖ్యమంత్రి స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేయడంతో పాటు కలెక్టర్లు కూడా ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన 4వ తేదీ సిరిసిల్లలో పర్యటించున్నారు. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కరుణాకర్ నాకు తెలుసుకుందాం. సీఎం పర్యటనకు సంబంధించి కరుణాకర్ చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన కొనసాగుతుంది. ఆయన ఇప్పటికే 4 జిల్లాలను చుట్టి వచ్చారు. రేపు 4వ తేదీ ఆయన సిరిసిల్ల జిల్లాకు వెళ్ళబోతున్నారు. సిరిసిల్లలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పాటు హరితహారం కార్యక్రమాలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రేపు 4వ రోజు హరితహారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిరిసిల్ల జిల్లాలో పాల్గొని అక్కడ మొక్కలు నాటుతారు. ఇప్పటికే సిరిసిల్ల జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన నేపథ్యంలో సిరిసిల్లలో పూర్తి స్థాయిలో అంటే ప్రారంభోత్సవానికి సిద్ధమైన కలెక్టరేట్ భవనం కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించడం కానీ, లేకపోతే అక్కడ జిల్లా అభివృద్ధిపై పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాన్ని కూడా ముఖ్యమంత్రి నిర్వహించబోతున్నారు. మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రి ఇప్పటికే కలెక్టర్ల సమావేశంలో కానీ జాయింట్ కలెక్టర్ల సమావేశంలో చాలా ప్రత్యేకంగా వారికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన సుడిగాలి పర్యటన చేస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకస్మిక తనిఖీలు కూడా చేపడతానని చెప్పి వారికి ముందస్తుగా సమాచారం ఇచ్చిన పరిస్థితి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి 2 ఏళ్లు పూర్తవుతుంది. 2వ సారి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఈ నేపథ్యంలో ఇకపై పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఆయన జిల్లాల పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్, యాదాద్రి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి ఈ నెల 4వ తారీఖు అంటే రేపు సిరిసిల్ల జిల్లాలో, 7వ తారీఖు నిజామాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ప్రధానంగా జిల్లాల్లో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ సమీకృత భవనాలను ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ప్రారంభిస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో కూడా ఇప్పటికే సమీకృత కలెక్టరేట్ భవనం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుంది. ఆ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా సిరిసిల్ల జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నాయి. వాటిని లాంఛనబద్ధంగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించబోతున్నారు. దాంతోపాటు సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం కూడా అక్కడే నిర్వహించబోతున్నారు. కాబట్టి ఇకపై ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో జిల్లా పర్యటనలపై దృష్టి సారించారు. ఆయన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కావచ్చు, ఇటు హరితహారం కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూస్తున్నాం, మీరు చెప్తున్నట్టుగా సీఎం పర్యటన జరుగుతూ ఉంది.
కొన్ని రాజకీయ కోణాలు ఆపాదించిన ప్రతిపక్షాలు కామెంట్ చేసిన మొత్తం మీద ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టడం ప్రజలకు దగ్గర కావడం పట్ల ఖచ్చితంగా ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే మనం మూడో ఇప్పుడు ఈసారి చూస్తున్నాం మనం ఏడో విడత ఆధారం కావచ్చు లేకపోతే మూడో విడత పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఇటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇవి గణనీయమైన మార్పు తెలంగాణలో తీసుకొచ్చాయని చెప్పి అధికారిక లెక్కలు చెప్తున్న పరిస్థితి ఎందుకంటే తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఇప్పుడు ఏడో విడత కొనసాగుతుంది ఆరు విడతల్లో కూడా ఇప్పటి వరకు తెలంగాణలో 2 కోట్ల 10 లక్షలకు పైచిలుకు 22 కోట్ల 222 కోట్ల పైచిలుకు మొక్కలు నాటిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఈసారి హరితహారం ఏడో విడతల్లో కూడా దాదాపు 20 కోట్ల పైచిలుకు మొక్కల్ని నాటాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది కాబట్టి తెలంగాణలో ఈ 6 సంవత్సరాలు అంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ హరితహారం కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి కూడా 3.67% పచ్చదనం పెరిగింది అని చెప్పి ఇప్పటికే అటవీ శాఖ లెక్కలు చెప్తున్న పరిస్థితి దాంతోపాటు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా తెలంగాణలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది ముఖ్యంగా పల్లెల్లో పరిశుభ్రత కావచ్చు పట్టణాల్లో కూడా పరిశుభ్రత కావచ్చు మౌలిక వసతుల ఏర్పాటు కావచ్చు మౌలిక వసతుల అభివృద్ధి కావచ్చు ఇటువంటి అంశాలన్నింటిలో కూడా తెలంగాణలోని పల్లెల్లో పట్టణంలో పూర్తి స్థాయిలో మార్పు కల్పిస్తుంది కాబట్టి ప్రజలు కూడా పెద్ద ఎత్తున పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కావచ్చు లేకపోతే అర్ధహారం కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండేళ్లలో పెద్దగా జిల్లాలకు వెళ్ళలేకపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక కరోనా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆయన జిల్లా పర్యటనలో ప్రాముఖ్యం ఇస్తున్నారు ఈ 6 నెలల కాలంలో వచ్చే 6 నెలల కాలంలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని అన్ని జిల్లాలను చుట్టాలని చెప్పి క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పి షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారు అయితే మీరు అన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా హఠాత్తుగా ఈ జిల్లాల పర్యటన వెనుక రాజకీయ వ్యూహం ఉంది అందులో ప్రధానంగా హుజూరాబాద్ యొక్క ఎన్నిక ఉప ఎన్నిక అందులో దాగింది ఆ ప్రయోజనాలు దాగున్నాయి రాజకీయం కోసమే హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధి కోసమే ముఖ్యమంత్రి ఇన్నాళ్ళు ప్రగతి భవన్ కు ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ ఇప్పుడు జిల్లాల బాట పడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కానీ టీఆర్ఎస్ వర్గాలు కావచ్చు మనసు కావచ్చు చాలా స్పష్టంగా కరోనా పరిస్థితుల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఇన్నాళ్ళు జిల్లాలకు వెళ్ళలేకపోయారు ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టింది కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో అభివృద్ధిని తెలుసుకునేందుకు ఆయన జిల్లాల పర్యటన ఉంటుందని చెప్పి అధికారిక వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.